తెలుసుకున్న పేరెంట్స్ అలా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెత్తంచెర్ల పట్టణంలో బుధవారం బాదుడే బాదుడు కార్యక్రమాన్ని డోన్ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన సాగుతుందని, రాష్ట్రంలో అన్నిటి ధరలను పెంచినందువలన సామాన్యుడు బతకలేక విలవిలలాడుతున్నాడని, తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు గౌరవ్ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం బెత్తంచెర్ల మున్సిపాలిటీ పరిధిలోని 15, 16, 17 వార్డులలో డోన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించి పట్టణంలో రోడ్ షోను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి నంద్యాల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ్ వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుగ్గన ఆర్థిక మంత్రి గారి నియోజకవర్గంలో ఈరోజు వాళ్ళ సొంత గ్రామమైన బెత్తంచెర్ల గ్రామంలో గౌరవ్ వెంకటరామరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదేశాల మేరకు ఈరోజు ఈ గ్రామంలో పర్యటించడం జరుగుతోంది. ఈ పర్యటనలో గత మున్సిపల్ ఎలక్షన్లో దాదాపు 6 కౌన్సిలర్లను ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. కేవలం వాళ్ళ కక్ష సాధింపు గతంలో ఎవరైనా ప్రజల సమస్యల గురించి ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసు పెట్టడం, దౌర్జన్యాలు చేయడం జరుగుతుంది. కానీ ఈరోజు సామాన్య ప్రజలను కూడా వదలకుండా మీరు ఓటేయలేదు అనే ఉద్దేశంతో బాగున్న రోడ్లన్నీ దోగేసి కేవలం కాలువలు నీళ్ళ కనెక్షన్ అని చెప్పి ఈరోజు నీళ్ల కనెక్షన్లో గతంలో తెలుగుదేశం పార్టీ కట్టించిన ట్యాంకులను కూడా ఈరోజు వరకు కనెక్షన్ ఇవ్వకుండా కేవలం గత ప్రభుత్వం కట్టించింది అనే ఉద్దేశంతో సామాన్య ప్రజలకు ఇది ఎస్సీ కాలనీ బీసీ కాలనీ ఇక్కడ తాగడానికి కూడా నీళ్ల కనెక్షన్ ఇవ్వకపోతే వీళ్ళు ఎంత కక్ష సాధింపు చర్యల దూరంతో ఉన్నారో ఈ ప్రభుత్వం అందరూ కూడా తెలుస్తోంది. ఈరోజు ఈ గ్రామంలో చూస్తుంటే అభివృద్ధి అనేది కాదు కదా. ఈ గ్రామంలో రోగాలతోటి ప్రజలు చాలా ఇబ్బంది, కేవలం వాళ్ళు ప్రచారాలు ఆర్పాటం తప్ప ప్రజలను మభ్యపెట్టడం కోసమే మేము అభివృద్ధి చేశాం, సంక్షేమాలు చేస్తామన్నారు. కానీ ఒక సిమెంట్ రోడ్ వేయడం కానీ ఒక కాలువ తోడడం కానీ ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి లేదు. వాళ్ళ నాయకులను కొంతమంది ఆర్థికంగా బలపరచడం కోసం నాడు నేడు అని వాళ్ళ పార్టీ రంగులు పూసుకుంటూ డబ్బులు సంపాదించుకునే ఆలోచనలు ఉన్నారు తప్ప దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకోవడం లేదు, ఎలాంటి అభివృద్ధి లేదు అనేది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. రేపు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మనకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటే మన రాష్ట్రం బాగుంటుంది, మన యువత బాగుంటుంది, రైతులు బాగుంటారు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి అందరూ కూడా సముఖంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటాను. కొన్న పేరెంట్స్ అలా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.